కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని తిరుపతి రెడ్డి కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన మిత్రుడు వెంకట సుబ్బయ్య కుమారుడు వెంకట నాగజితేంద్ర మొదటి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రెడ్డి కాలనీలో 100 మందికి నిరుపేదలకు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఫంక్షన్లకు తదితర కార్యక్రమాలకు లక్షల రూపాయలు విరాళం చేసేదానికన్నా ఇలాంటి నిరుపేదలకు అన్నదానం చేస్తే పుణ్యకార్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిల పట్టణ సిపిఐ కార్యదర్శి పిడుగుమస్తాను, ఆటో యూనియన్ రవి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నా మిత్రుడు ఆర్మీలో ఉంటాడు వెంకట సుబ్బయ్య వాళ్ళ కుమారుడు నాగ జితేంద్ర కుమారుడు మొదటి బర్త్డే సందర్భంగా అలా ఏదైనా మంచి ఒక యాభై డెబ్బై కుటుంబాలు ఎవరైనా ఉంటే పేదలు ఉంటే చెప్పినా వాళ్ళకు ఏదో అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పాడు. అన్న ఇట్లా మొత్తాన్ని వరకు మన రవి గారికి చెప్తే ఖచ్చితంగా మన ఏరియాలో మన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుందో అట్లాంటి చేయడం వల్ల పుణ్యం వస్తుంది అని చెప్పినారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మీరు అందరికి కూడా మన వెంకట గారికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పూట కడుపు నింపిన వాళ్ళు అవుతాం అనేది మన కాన్సెప్ట్. ఇంకా ఎవరన్నా కూడా ఇలాంటి కార్యక్రమం ముందొస్తే ఇంకా చాలా ఇలాంటి పేద కుటుంబాలు కాదుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి ఆర్మీలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారి కుమారుడు మొదటి బర్త్డే మరి నాగా జితేంద్రకు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.